అంతటి జుంకలు అందుబాటులో ఉన్నారు ముందుగా ఈ కుర్తి నరేష్ గారితో మాట్లాడదాం రాజకీయ విశ్లేషకులు నరేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు మొత్తానికి బాబు గారు బయటకు వచ్చారు తెలుగుదేశం కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి సో ఈ నాలుగు వారాల్లో చంద్రబాబు గారు రాజకీయాన్ని ఏమన్నా మార్చేటువంటి అవకాశాలు ఉంటుంది ఎందుకంటే ఆయన జైలుకు వెళ్ళక ముందు జైలుకు వెళ్ళిన తర్వాత అనేది ఖచ్చితంగా ఈ రెండు ఎపిసోడ్లు కనుక మనం పరిశీలిస్తే విపరీతమైనటువంటి ప్రజాస్పందన వచ్చింది ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆ గేట్ నుంచి అలా కాలు బయట పెట్టిన తదనంతరం ఆయన విజయవాడ చేరుకునే లోపు ఈ మధ్యలో ఏ అయితే ఉన్నాయో ఎక్కడెక్కడ విలేజెస్ కానీ లేకపోతే అంటే దారి పొడుగున చెప్పాలంటే విపరీతమైనటువంటి అయితే చంద్రబాబులో కనపడింది ఇది ఏ విధంగా దారి తీయబోతో ఉంది ఏపీ రాజకీయాల్లో ఎలా టర్న్ తీసుకోబోతుంది ఏపీ తెలుగుదేశం పార్టీ ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ కారణాలతో బెయిల్ మధ్యంతర బెయిలు కోర్టు ఏపీ హైకోర్టు మంజూరు చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్యూర్లీ మెడికల్ గ్రౌండ్స్లో అతను ఏదైతే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అతని కుడి కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ అవసరము అని ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రాథమిక హక్కును కల్పించాలి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టు భావించి ఏపీ సిఐడి వాళ్ళు వ్యతిరేకించిన బెయిల్ని అతను ఇబ్బంది లేదు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పినా కూడా తనకు కావాల్సిన ప్రాథమిక హక్కును కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ హైకోర్టు మెడికల్ గ్రౌండ్స్లో ప్యూర్లీ మెడికల్ గ్రౌండ్స్లో మధ్యంతర ఉత్తర్వులు నాలుగు వారాల పాటు ఇచ్చింది ఇక్కడ ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏదైతే కేసు కేసు గ్రౌండ్స్ని కేస్ గ్రౌండ్స్ని కా సంబంధం లేదు దీంతో సంబంధం లేకుండానే బెయిల్ మంజూరు చేసింది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కిల్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ కానీ ఇలాంటి ఏదీ లేదు అనే ఉద్దేశంతో ఎక్కడ బెయిల్ మంజూరు చేయాల తెలుగుదేశం పార్టీ ఏదో భ్రమలు కల్పించడం కోసం ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు పునీతుల్లాగా బయటకు వచ్చారు ఎటువంటిది ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు ప్రభుత్వం అక్రమంగా ఆయన అరెస్ట్ చేసి నిర్బంధంలో యాభై రెండు రోజుల పాటు ఉంచింది అనే ప్రజల్లో కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో సంబరాలు చేసుకున్నట్టుంది కానీ ఎక్కడ ఈ యాభై రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీకి సానుభూతికి సంబంధించిన సామాజిక వర్గం ఏర్పాటు చేసిన హైదరాబాద్లో కావచ్చు లేకపోతే ఖమ్మంలో కొన్ని చోట్ల జరగవచ్చు ఏదైతే ఉందో నలభై సంవత్సరాల పాటు ఉన్న నలభై ఈ నల తెలుగుదేశం పార్టీ ఫామ్ అయ్యి ఫార్టీ ఇయర్స్ దాటింది ఈ ఫార్టీ ఇయర్స్లో ఏ సామా ఎవరైతే బయటికి చంద్రబాబు నాయుడు మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఒక సామాజిక వర్గం మాత్రమే నిన్నటికి నిన్న ఇరవై ఐదు సంవత్సరాలు అయింది సైబర్ టవర్స్ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత మీటింగ్ పెడదామని ఎక్కడక్కడ ఐటీ సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందా బండ్ల గణేష్ గారికి ఏబి వెంకటేశ్వరరావు గారికి లేకపోతే మహాసేన రాయేష్ గారికి కానీ ఎవరికైనా దీంట్లో సంబంధం ఉందా తెలుగుదేశం ప్యూర్ గా చివరి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మాత్రమే హక్కు ఉందనే విధంగా జనాల్లో ఏ విధంగా మెసేజ్ పంపించాలనుకుంటున్నారు తెలియట్లేదు ఒకటే నరేష్ గారు అనేక సందర్భాల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక కులమేనా ఆయనకు ఒక కులమే మాత్రం తెలుసుకుని వెళ్ళారు కదా ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కమ్మ సామాజిక ప్యూర్లీ కమ్మ సామాజిక వర్గం ఇది తెలుగుదేశ తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలుగుదేశం చంద్రబాబు ఎవరు బయటకు వచ్చింది ఎవరు ఎక్కువగా మీరు చెప్పండి అందరూ వచ్చారు ఎవరు కొన్ని కొన్ని పేర్లు చెప్పండి రిమైనింగ్ సామాజిక వర్గం మెట్రో స్టై మెట్రో ట్ర మెట్రో ట్రైన్లో నిరసన దీక్ష అన్నారు లేకపోతే ఏంటి దానివల్ల న్యాయస్థానాల్లో బలంగా చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేయలేదు స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు దాని మీద ఏ రోజన్నా వెళ్ళారా కోర్టుకు వెళ్ళారా టెక్నికాలిటీ సెవెంటీన్ ఏ అనే ఒక ఒక సెక్షన్ తీసుకొని వచ్చి దాన్ని బేస్ చేసుకొని టెక్నికల్ క్వాష్ బెయిల్కి వెళ్ళారు స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు అని చెప్పి క్వాష్ బెయిల్కి వెళ్ళారా ఎక్కడ వెళ్ళలేదు కదా కేసుకు సంబంధించింది ఎక్కడ జరగల హై సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు కూడా సెవెంటీన్ ఏ తెచ్చిందే అవినీతిని నిర్మూలించడానికి అది ఈ అవినీతికి సంబంధించిన కేసులో సెవెంటీన్ ఏ ఫాలో అవ్వలేదని మీరు ఎలా అంటారు కేసు గ్రౌండ్స్లోకి వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ చేయండి అని గౌరవ న్యాయస్థానం న్యాయమూర్తి గారు అడిగిన సందర్భం ఉంది ఎక్కడన్నా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయా మీరు విన్నారా ప్రచార మాధ్యమాల్లో కానీ స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు ఎక్కడ ప్రభుత్వం ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ఇబ్బంది పెట్టడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ఎక్కడన్నా తీసుకుని వెళ్ళగలిగిందా చెప్పగలిగిందా అంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ స్కామ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందంటారు మీరు అసలు నేను ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను చెప్పట్లేదు వాళ్ళు ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఇన్వాల్వ్మెంట్ లేదు అని ప్రూవ్ చేసుకునేది ఒక్కటన్నా చేయగలిగారా ఏదైతే షెల్ కంపెనీలకి ఇది ఎక్కడ రెండు వేల పదిహేనులో జరిగిన కేసు ఇంటర్ ఈడీ అండ్ ఐటీ వాళ్ళు పూణేలో ఒక కంపెనీ మీద ఏదైతే స్కిల్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన స్కామ్ల ఇన్వాల్వ్మెంటు డబ్బులు ఎవరికైతే వెళ్ళి అంటున్నారో వాళ్ళకి సంబంధించిన దాన్ని వాళ్ళు ఆ రోజు ఐటీ కానీ ఈడీ వాళ్ళు కానీ దీన్ని ఏపీసీఐడి వాళ్ళకి బదలాయించారు కొన్ని ఏ తప్పు చే బదలాయించిన తర్వాత చాలా వరకు జరిగిన ఇంట్రోగేషన్లో తర్వాతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని ఏపీసీఐడి వాళ్ళు నిర్ధారించుకొని కొన్ని సాక్ష్యాలని వాళ్ళ దగ్గర ఉంచుకొని కోర్టుకు సబ్మిట్ చేశారు ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పిఏ విదేశాలకు పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది శ్రీనివాస్ గారు విదేశాలకు పారిపోకుండా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు పాత్ర లేదు ఇక్కడ స్కామ్ జరగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన అని అనుకోవచ్చు కదా నరేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని ఎందుకు పంపించి చెప్పండి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా ఆయన ఎందుకు పారిపోయాడు అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడించడం కోసమైనా వారు ఏదో విధంగా లబ్ధి అన్ని సంవత్సరాలు సుమారు ఇరవై సంవత్సరాల పైన చంద్రబాబు నాయుడు గారికి పిఐ చేశారు పెండేళ్ళ శ్రీనివాస్ గారు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులుగా మెలిగారు ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్ అయిన అయినా కూడా అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేకుండా వెళ్తారని ఎక్కడన్నా అడిగారా అలా ఎందుకు అసలు చంద్రబాబు నాయుడు గారు పాత్ర లేదు అని చెప్పి ఎక్కడన్నా ఏ కోర్టులో అయినా సి సిఐడి కోర్టు కానీ లేకపోతే ఏపీ హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఏమన్నా ఒక సబ్మిట్ చేయగలిగిందా ప్రూవ్ చేయగలి దాని మీద వెళ్ళారా ఇప్పటివరకు సెవెంటీన్ ఏని ఫాలో అవ్వలేదు అనే ఒక టెక్నికాలిటీ ఇష్యూనే తీసుకొని వెళ్ళి క్యాష్ బెయిల్కి వెళ్ళారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు ఆ రోజు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న పివి రమేష్ గారు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ గౌరవ్ జడ్జి గారి ముందు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్బలంతోనే మేము ఈ ఫండ్స్ రిలీజ్ చేసాము రైట్ రైట్ మనతోటి దాత కిరణ్ గారు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్ మొత్తానికి మీరు పొత్తులో వెళ్ళబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎటకేలకు మధ్యంతర బెయిల్ తోటి బయటకు వచ్చారు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రం బాబు గారు బయటకు వచ్చి ఆ దాని మీద సంబరాలు జరుపుకోవడం అయితే సిగ్గు అన్నారు అనుకోండి అది